హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ గైస్. మనం ఇప్పుడు పెందుర్తి బైపాస్ జంక్షన్ దగ్గర ఉన్నాం. మీకు లాస్ట్ వీడియోలో ఈ జంక్షన్ నుంచి రైట్ సైడ్ ఆనందపురం సైడ్ స్టేటస్ చూపించాను. ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్ అనకాపల్లి సైడ్ స్టేటస్ చూద్దాం. ఫ్రంట్ ఉన్నది పెందుర్తి అరకు రోడ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే అరకు, రైట్ సైడ్ పెందుర్తి. ఈ ప్లేస్లో కూడా అనకాపల్లి దగ్గరలాగా ఒక డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ఇంటర్చేంజ్ వర్క్స్ దూరంలో అక్కడ మనం చూడొచ్చు. మీకు ఫ్రంట్ ఇంకా క్లియర్గా అక్కడికి వెళ్ళి చూపిస్తాను. మనం ఇప్పుడు ఈ పాయింట్ నుంచి రైట్ సైడ్ అలా సర్వీస్ రోడ్లో వెళ్ళి ఆ ఫ్లైఓవర్ ఎక్కి లెఫ్ట్కి అలా రాంపురం వరకు ట్రావెల్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాప్ చూస్తే ఈ యెల్లో లైన్ వైజాగ్ ఓఆర్ఆర్ ఎక్స్ప్రెస్ వే. ఈ 6 లేన్ రోడ్ అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఉంటుంది. ఈ పెందుర్తి బైపాస్ ఈ అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ వేలో పార్ట్. ఈ రోడ్ రాంపురం నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్డు మధ్యలో అరకు పెందుర్తి రోడ్ని ఇక్కడ ఈ జంక్షన్లో క్రాస్ చేస్తుంది. ఇక్కడ మనకు ఒక డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. యాజ్ పర్ విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఇంటర్చేంజ్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. పెందుర్తి టౌన్ నుంచి వచ్చి ఈ ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఈ పాయింట్లోనే ఈ ఎక్స్ప్రెస్ వేలోకి యాక్సెస్ అయితే ఉంటుంది. రాంపురం సైడ్ అండ్ అక్కిరెడ్డిపాలెం సైడ్ అయితే ఈ ఎక్స్ప్రెస్ వేలోకి యాక్సెస్ ఉండదు. అక్కడి నుంచి సర్వీస్ రోడ్లోనే ట్రావెల్ చేయాలి. మనం ప్రీవియస్ వీడియోలో ఈ జంక్షన్ నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు స్టేటస్ చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఈ జంక్షన్ నుంచి రాంపురం వరకు స్టేటస్ చూద్దాం. ఈ ఇంటర్చేంజ్ దాటగానే మనకి ఈ రోడ్లో ఒక ROB ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి సర్వీస్ రోడ్లో వస్తే ఈ ప్లేస్కి వస్తాము. మీకు ప్రీవియస్ వీడియోలో ఈ ప్లేస్ నుంచి సర్వీస్ రోడ్లో వెళ్ళి అక్కైపాలెం వరకు స్టేటస్ చూపించాను. అప్పుడు ఆ రోడ్డు మాత్రమే ఓపెన్లో ఉండేది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రాంపురం సైడ్ రోడ్డు కూడా ఓపెన్ చేసేసారు. మీరు చూస్తున్నట్టు పెందుర్తి టౌన్లోకి వెళ్లకుండా హెవీ వెహికల్స్ అన్నీ ఈ రూట్లో వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు మెయిన్ ఎక్స్ప్రెస్ వే రోడ్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ముందులాగే సర్వీస్ రోడ్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది. బట్ ఇంతకుముందు రైట్ సైడ్ సర్వీస్ రోడ్ మాత్రమే ఓపెన్లో ఉండేది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ కూడా ఓపెన్ చేశారు. సో బోత్ డైరెక్షన్స్లో వెహికల్స్ ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు రాంపురం సైడ్ స్టేటస్ చూసుకుంటే 6 లేన్ రోడ్లో ఒక సైడ్ మాత్రమే రోడ్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇంకొక సైడ్ రోడ్ ఇంకా ఇలా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు మనం ఆ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి అనకాపల్లి సైడ్ ట్రావెల్ చేస్తున్నాం. మనం చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక లేక్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక సైడ్ రోడ్ మాత్రమే కన్స్ట్రక్ట్ అవడం వల్ల బోత్ డైరెక్షన్స్లో వెహికల్స్ కూడా ఈ రోడ్లోనే వస్తూ వెళ్తున్నాయి. సో ఇక్కడ మనం కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళడం బెటర్. అక్కడ నుంచి స్ట్రైట్ వస్తే ఇందాక చూసిన ఫ్లైఓవర్ దగ్గరికి వస్తాం. ఇందాక మనం కింద నుంచి వ్యూ చూసాం. ఇప్పుడు ఫ్లైఓవర్ పైనుంచి వ్యూ చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోడ్ క్రాస్ చేసి ఆ రైట్ సైడ్ రోడ్ ఎంతవరకు అయిందో స్టేటస్ చూద్దాం. ఇక్కడ ఫ్లైఓవర్ మీద రోడ్ వర్క్ కంప్లీట్ అయింది, కానీ ఈ ఫ్లైఓవర్కి అప్రోచ్ రోడ్స్ అటు ఇటు కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ చూస్తే రోడ్ అలైన్మెంట్ కూడా ఇంకా ప్రాపర్గా అయినట్టు అనిపించట్లేదు. ఇందాక డిజైన్ చూసినట్టు అక్కడ నుంచి డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ రోడ్స్ అలా వచ్చి ఇక్కడ పెందుర్తి అరకు రోడ్లో కనెక్ట్ అవుతాయి. ఆ ఇంటర్చేంజ్ కనెక్టింగ్ రోడ్స్ కూడా ఇటు సైడ్ వర్క్స్ జరుగుతున్నట్టు ఏమి అనిపించట్లేదు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొంచెం ముందుకెళ్ళి స్టేటస్ చూద్దాం. అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఈ డిజైన్లో పార్ట్గా ఇక్కడ ఒక అండర్ పాస్ ఉంటుంది. ఇక్కడ మనం ఈ డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్షన్ వర్క్ చూడొచ్చు. ఇటు సైడ్ ట్రంపెట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇక్కడ డిజైన్ ఎలా వస్తుందంటే కింద అండర్ పాస్ నుంచి పెందుర్తి అండ్ అరకు నుంచి వచ్చే వెహికల్స్ అలా వచ్చి కర్వ్ తీసుకొని ఎక్స్ప్రెస్ వేలో కనెక్ట్ అవుతాయి. అలాగే ఎక్స్ప్రెస్ వే నుంచి ఎగ్జిట్ అయ్యే వెహికల్స్
సైడ్ ఇంకొక రోడ్లో అలా కర్వ్ తీసుకొని ఈ అండర్ పాస్ కింద నుంచి అలా అరకు పెందుర్తి రోడ్లో కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ రోడ్ క్రాస్ చేసి ఆపోజిట్ సైడ్ రోడ్ వర్క్స్ చూద్దాం. ఇక్కడ కూడా ఫ్లైఓవర్ పైన్ రోడ్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఫ్రంట్ ఆ అప్రోచ్ రోడ్ ఇంకా పెండింగ్లో ఉంది. ఇందాక చూసిన ట్రంపెట్ రోడ్స్ అలా ఈ అండర్ పాస్ కింద నుంచి వచ్చి స్ట్రైట్గా వెళ్ళి అరకు పెందుర్తి రోడ్లో కనెక్ట్ అవుతాయి. అలాగే ఇట్ సైడ్ ఎక్స్ప్రెస్ వే నుంచి ఎగ్జిట్ అయ్యే వెహికల్స్ ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న ర్యాంప్ రోడ్లో వచ్చి ఈ ట్రంపెట్ రోడ్లో కనెక్ట్ అవుతాయి. సో ఇది ఇక్కడ జరుగుతున్న డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వర్క్స్. ఇట్ సైడ్ వర్క్స్ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ అనుకుంటా. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడే కొత్తగా రోడ్డు వేసినట్టున్నారు. దూరంలో చూసుకుంటే అక్కడ ఒక ట్రైన్ వెళ్తుంది, మనం ఆ వ్యూ చూడొచ్చు. ఆ ఫ్లైఓవర్ దాటగానే మనకు ఒక ఆర్ఓబి వస్తుంది. ఆర్ఓబి అంటే తెలుసు కదండి, రోడ్ ఓవర్ బ్రిడ్జ్. ఇక్కడ రైల్వే ట్రాక్ మీద టోటల్ 4 బ్రిడ్జెస్ ఉంటాయి. మెయిన్ క్యారేజ్కి 2 బ్రిడ్జెస్, సర్వీస్ రోడ్స్కి 2 బ్రిడ్జెస్, టోటల్ 10 లేన్ రోడ్ ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి ఆర్ఓబి సర్వీస్ లేన్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఆ ట్రంపెట్ నుంచి వచ్చే రోడ్డు ఇలా వచ్చి ఇలా ఎక్స్ప్రెస్ వేలో మెర్జ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం రైల్వే ట్రాక్ వ్యూ చూడొచ్చు. ఈ ట్రాక్ ఏంటంటే వైజాగ్ విజయనగరం, వైజాగ్ అరకు రైల్వే లైన్ క్వాడ్రపుల్ లైన్. ఇక్కడ 4 ట్రాక్స్ ఉంటాయి. ఇక్కడ కొంతమంది వర్కర్స్తో అయితే మాట్లాడాను, వాళ్ళని ఒక షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. వింటే మీరు కూడా షాక్ అవుతారు. ఏంటంటే కమింగ్ మార్చ్తో డిబిఎల్ కంపెనీకి ఇచ్చిన 5 ఇయర్స్ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోద్దంట. మార్చ్ వరకు ఎంత వర్క్ అవుతుందో అంతా కంప్లీట్ చేసి కన్స్ట్రక్షన్ ఆపేస్తారంట. కొన్ని పార్ట్స్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం అంట. కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు, అందుకే కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇంత లేట్ అవుతున్నాయి. ఆ మిగిలిన పార్ట్స్లో ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయ్యాక ఎన్హెచ్ఏ వాళ్ళు మళ్ళీ కొత్తగా టెండర్స్ పిలిచి ఆ మిగిలిన కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆ కంపెనీకి ఇస్తారంట. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ రైల్వే ట్రాక్ వ్యూ చూడొచ్చు. ఇది కొత్త వలస విజయనగరం సైడ్ వెళ్ళే రైల్వే లైన్. ఇప్పుడు మనం ఈ ఆర్ఓబి క్రాస్ చేసి రాంపురం సైడ్ పెందుర్తి బైపాస్ ఎండింగ్ పాయింట్ వరకు వెళ్దాం. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఒక పేవర్ మిషన్ కనిపిస్తుంది. ఆ పేవర్తోనే ఈ కాంక్రీట్ రోడ్ అనేది వేస్తారు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఈ పెందుర్తి బైపాస్లో ఇందాక చూసిన ఇంటర్చేంజ్ వర్క్స్ అండ్ ఆ ఇంటర్చేంజ్ దగ్గర ఒక సైడ్ రోడ్ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు డిబిఎల్ కంపెనీ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోవడం వల్ల మళ్ళీ కొత్తగా టెండర్స్ని పిలిచి వర్క్ అలౌట్ చేసేసరికి చాలా టైం పడుతుంది. ఇప్పటికే 5 ఇయర్స్ అయినా ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు ఇంకా లేట్ అయిపోద్ది. సబ్బవరం శిలానగర్ హైవే కూడా డిబిఎల్ కంపెనీయే ఈ రోడ్తో పాటు కన్స్ట్రక్ట్ చేయాలి, బట్ ఆ రోడ్లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ రోడ్ వర్క్స్ వేరే కంపెనీకి అలాట్ చేస్తారు. ఫైనల్లీ మనం రాంపురం అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి రాంపురం ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మనకి పెందుర్తి టౌన్ నుంచి వచ్చే ఓల్డ్ రోడ్ మెర్జ్ అవుతుంది. మనం చూస్తే అదే పెందుర్తి టౌన్ నుంచి వచ్చే రోడ్ పెందుర్తి నుంచి వచ్చి ఎక్స్ప్రెస్ వేలో ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ యాక్సెస్ అయితే ఉండదు. ఇందాక చూసినట్టు అరకు రోడ్లోనే ఆ డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నుంచి ఎక్స్ప్రెస్ వేలోకి అయితే ఎంటర్ అవ్వగలం. ఇక్కడ నుంచి వస్తే సబ్బవరం వరకు సర్వీస్ రోడ్లోనే ట్రావెల్ చేయాలి. సో ఇదండి పెందుర్తి బైపాస్ స్టేటస్ వ్లాగ్. మీకు నెక్స్ట్ వీడియోలో ద మోస్ట్ అవేటెడ్ వ్లాగ్, చాలామంది ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్న రోడ్ అయితే కవర్ చేశాను, అదే మన వైజాగ్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే. ఆ వీడియో రేపు వస్తుంది, సో స్టే ట్యూన్డ్. మీకు అదే కాకుండా సబ్బవరం బైపాస్ అండ్ అనకాపల్లి డైవర్షన్ రోడ్ కూడా కవర్ చేశాను. ఆ వ్లాగ్స్ అన్నీ 1-3 డేస్లో వస్తాయి. సో మీరు నా కోసం చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.